హలో వ్యూవర్స్, నేను సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు హార్వెస్టింగ్ వీడియో. వంకాయలు చూస్తున్నారా? చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, అన్ని కలర్స్ మిక్స్. ఏవో ఫంక్షన్కి లైట్స్ అన్ని వేసినట్లు అనిపిస్తున్నాయి నాకైతే. అన్ని కలర్స్ పర్పుల్, వైట్, ఎల్లో అన్నీ ఉన్నాయి. సో వైట్ లాంగ్ బ్రింజాల్ కూడా సీడ్కి రెడీ అయిందండి. సీడ్స్ ఇన్ని రోజులు వెయిట్ చేసేవాళ్ళు సీడ్ కావాలి అనుకుంటే వాట్సాప్కి మెసేజ్ చేయొచ్చు. సో మన కలెక్షన్లో వైట్ బ్రింజాల్ కూడా యాడ్ అయిపోయింది, వైట్ లాంగ్ బ్రింజాలు. ఇది నేను నెలలో పెట్టలేదు, కుండీలోనే పెట్టాను. చూస్తున్నారు కదా వరుసగా పర్పుల్ అండ్ వైట్ అన్ని కుండీల్లోనే ఉన్నాయి. చాలా బాగా వస్తాయి కాపు. ఒక్కో మొక్కకి ఒక్కొక్కసారికి కిలో వరకు వచ్చేస్తాయి, చాలా నిండుగా వస్తాయి, మీరు గమనించవచ్చు. కొన్ని పర్పుల్ లాంగ్ బ్రింజాలు కొన్ని నెలలో కూడా పెట్టి ఉన్నాను, అవి కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసే చూపిస్తాను. అవి తొందరగా కాపు రావు. మనకి కుండీలో పెట్టేదానికి నేలలో పెట్టేదానికి కాపు డిఫరెన్స్ ఉంటుంది. కుండీలో పెట్టినవి తొందరగా పూత పిందే వచ్చేస్తాయి, కాపు ఎక్కువ వచ్చేసి తొందరగా చనిపోతాయి కూడా. కానీ ఈ నేలలో పెట్టిన వాటికి ఎట్లా అంటే లేట్గా కాపు వస్తుంది. ఆలోపు కొమ్మలు ఎక్కువ పెరుగుతాయి, అంటే మొక్క ఎక్కువ పెరుగుతుంది. కుండీలో ఉండే మొక్క కంటే నీళ్ళలో ఉండే మొక్క సైజ్ పెద్దగా ఉంటుంది. ఎక్కువ పెరిగిపోవడానికి అంటే పెరగడానికి టైం తీసుకుంటుంది అన్నమాట. ఆ తర్వాత లేట్గా పూత పింద వచ్చి నిండుగా కాస్తుంది, ఎక్కువ రోలు ఉంటుంది కూడా నీళ్ళలో. సో ఈ డిఫరెన్స్ నాకైతే కనిపించింది, సో అందుకే మీకు షేర్ చేస్తున్నాను. మొత్తానికి కాపు అయితే కూడా మనం సరైన ఫర్టిలైజర్స్ ఇస్తే కుండీలో కానీ నీళ్ళలో కానీ ఈక్వల్ మనకి క్రాప్ అనేది తీసుకోవచ్చు. మనం ఎక్కువ తక్కువ అని ఏం లేకుండా రెండు సమంగా క్రాప్ తీసుకోవచ్చు మనము. ఫర్టిలైజర్స్ ప్రాపర్గా ఇవ్వాలి. ఇంకా నేను ఎప్పుడూ చెప్పేదే, నేనైతే ఎక్కువ ఎక్కువ ఫర్టిలైజర్స్ అంటే బయట కొన్నవి అయితే ఏమి ఇవ్వట్లేదు. పేడెరువు చెప్పాను ఆల్రెడీ, మాకు ఈజీగానే దొరుకుతుంది పేడెరువు అనేసి. పాలు పోసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర మూటలు కానీ ట్రాక్టర్, ఒకసారి ట్రాక్టర్కి దొలిచ్చుకున్నాను, అదంతా అయిపోయింది. తర్వాత మూటలు మూటలుగా తీసుకుంటాము. ఇక కిచెన్ వేస్ట్ ఫర్టిలైజర్ ఎక్కువ యూజ్ చేస్తాను నేను. కిచెన్ వేస్ట్ తొక్కలు తోళ్ళు ఇవంతా కూడా మనము బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి పెడతాం కదా, అవి ఎక్కువ యూజ్ చేస్తాను. ఈ దీనికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను పోస్ట్ చేసి ఉన్నాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. దాని గురించి తెలియాలి అనుకుంటే మరీ రిపీటెడ్గా అదే విషయం చెప్పి చెప్పి పాత సబ్స్క్రైబర్స్కి బోర్ కొట్టించదలచట్లేదు. సో కొత్త వాళ్ళైతే మీరు పాత వీడియోస్ ఒకసారి రివైండ్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. ఇంకా అంతకు మించి నేనైతే బయట నుంచి ఏమీ తెప్పించట్లేదు ఫర్టిలైజర్స్, ఇవి మాత్రమే ఇస్తున్నా. ఇంకా అప్పుడప్పుడు ఫిష్ అమైనో యాసిడ్స్ అండ్ ఎగ్ అమైనో యాసిడ్స్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఒక 3 మంత్స్కి ఒకసారి, 2-3 మంత్స్కి ఒకసారి లేండి, మంత్లీ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే మా రాకీ గార్డ్ వచ్చినప్పటి నుంచి 3 మంత్స్, దాదాపు 4 మంత్స్ వరకు కూడా నేను ఫిష్ అమైనో యాసిడ్స్ ఇవ్వలేదు చెట్లకి. ఎందుకంటే ఆ స్మెల్కి వాడు ఎక్కడంటే అక్కడ మట్టి లోడ్ వేసి చాలా పిచ్చి ఎక్కినట్లు అయిపోతుంది వాడికి ఆ స్మెల్కి. సో వెయ్యలేదు. ఇక మొన్న ఫామ్ వెళ్ళే రోజు కట్టేసి ఆ రోజు మొత్తం వేసేసాను చెట్లకి, అంతా ఫామ్ వెళ్ళే రోజు వేసేసి వెళ్ళిపోయామన్నమాట. అంటే మేము రిటర్న్ వచ్చేసరికి ఆ స్మెల్ ఉండదు కాబట్టి మొక్కలకి పడుతుందిలేని ఆ రోజు గబగబా ఆ పని చేశాను. సో వచ్చేసరికి 10 డేస్కి రిటర్న్ అయ్యాము. పూత ఉన్న ఇప్పుడు చూపిస్తాను నేను, ఇదే ఫామ్ నుండి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ హార్వెస్ట్. జస్ట్ పూత మాత్రమే ఉండింది, వంకాయలు చిన్న చిన్న పిందెలు ఉన్నాయి. ఎంత చిన్నవి అంటే చింతపిచ్చ అంత కనపడేంత మాత్రమే పిందెలు ఉన్నాయి. ఇక ఇవి గ్రీన్ లాంగ్ అండ్ రెడ్ లాంగ్ ఇది బీన్స్, రెడ్ లాంగ్ అండ్ గ్రీన్ లాంగ్ బీన్స్ అయితే అవి పూతలే ఉన్నాయి, పిందెలు అస్సలు లేవు. 10 డేస్కి కొన్ని అయితే పొడవు పెరిగిపోయి డ్రై కూడా అయినాయి, సీడ్స్ కూడా రెడీ అయిపోయినాయి. అంత ఫాస్ట్ గ్రోత్ వచ్చేసింది ఫిష్ అమైనో యాసిడ్స్ వేసేసరికి నిజంగా నేనే నమ్మలేదు. ఇంతకుముందు అంత చిన్న మొక్కలకి వేసేదాన్ని, పూత స్టేజ్లో ఉన్న మొక్కలకి ఎప్పుడు వేయలేదు. సో చాలా ఫాస్ట్ పెరిగినాయి, ఎక్కువ కూడా క్రాప్ వచ్చింది. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మీరు ఫిష్ అమైనో యాసిడ్స్ వేయొచ్చు మంచిగా. మా చిన్నోడు నేను చేస్తాను అనేసి సతాయిస్తున్నాడు, ఆ కత్తెర పట్టుకోవడం చేత కాదు, ఒక్కొక్కటి కట్ చేయడం లేట్ అయిపోతుంది, అయినా వినడు, నేనే చేస్తా అంటున్నాడు. మధ్యలో నేను లాగేస్తుంటే కాయలు ఒప్పుకోవట్లేదు, నువ్వెందుకు చేస్తున్నావు అని కొట్లాడుతున్నాడు, నేనే చేస్తానని చాలా సతాయిచ్చాడు. అయితే
కాసేపటికి మా చిన్నమ్మ వచ్చి తను మాటల్లో పెట్టుకొని ఆడిపించుకునేకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత నేను మిగిలింది హార్వెస్ట్ చేశాను. చూస్తున్నారా కలర్ చూడండి, కొన్ని అయితే ఎంత డార్క్ భలే ఉన్నాయి సార్, నాకు చూడటానికి చాలా బాగా అనిపిస్తున్నాయి బ్రింజాలు. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర 7 వెరైటీస్ మనం పండించిండేది నా కలెక్షన్లో, నేను పండించి సీడ్స్ పెట్టేది బ్రింజాలు మాత్రమే 7 వెరైటీస్ ఉన్నాయి. 1 వెరైటీ అయిపోయింది, ఇంకా 6 వెరైటీస్ ఇప్పుడు ఆల్రెడీ మన కలెక్షన్లో ఉన్నాయి, సేల్లో ఉన్నాయి. ఇంకా కొత్త వెరైటీస్ ఒక 3-4 వెరైటీస్ యాడ్ చేశాను. మొత్తం 10 పైన వంకాయ వెరైటీస్ మనకి నెక్స్ట్ క్రాప్కి వచ్చేస్తాయి. సో సీడ్స్ కావాలనుకున్న వాళ్ళు నెంబర్కి, కనిపిస్తున్న నెంబర్కి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అండ్ ఇప్పుడు కనిపిస్తున్న స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ చేయకండి ప్లీజ్, అటెండ్ చేసేకి టైం సరిపోదు. మీరు వాయిస్ మెసేజ్ అయినా పెట్టచ్చు, లేదా మెసేజ్ అయినా పెట్టచ్చు. డేలో 1-2 సార్లు మాత్రమే చూసుకునేకి అవుతుంది, అప్పుడు ఖచ్చితంగా నేను అందరికీ రిప్లై ఇస్తాను. అంతవరకు తొందరపడకండి ప్లీజ్. సీడ్స్ ఏమీ అయిపోవు, ఇవి మన గార్డెన్ నుంచి పండించి తీసిన సీడ్స్ కాబట్టి అందరికీ ఉంటాయి, టెన్షన్ లేదు. ప్రస్తుతానికి మంచిగా నేను హార్వెస్టింగ్ వీడియోస్ చాలా తగ్గించేసాను సీడ్స్ కోసము, సరిపోవట్లేదు అందరికీ అనేసి. వెబ్సైట్లలో తెప్పించుకోవడానికి అందరికి ఇబ్బంది అవుతుంది, వందలు వందలు పెట్టలేకున్నారని నేను మొత్తం కూడా సీడ్స్కి వదిలేశాను. సో చక్కగా ఉన్నాయి, ప్రాబ్లం లేదు, సరిపడంతా ఉన్నాయి. ఇది ఇప్పుడు చూస్తున్న బ్రింజాలు నీళ్ళలో ఉండేది, పిచ్చి పిచ్చిగా పెరిగేసింది అంతా, అటు ఇటు అంతా వెళ్ళిపోయింది. ఇంకా దీన్ని ఒక కట్టే పాతి తాడుతో అంతా ఒక చోటికి గుదురుగా కట్టాలి. సైజ్ కొంచెం పెద్దగా ఉన్నాయి అంతే, పెద్ద తేడా ఏం లేదు కుండీలోకి వీటికి, సైజ్ కొంచెం తేడా ఉన్నాయి. కాస్త లేట్గా పూత పిందె వచ్చింది అంతే, అవి తొందరగా వచ్చేసాయి. సో నేలలో కూడా 3 మొక్కలు వేసాను. చూస్తున్నారా ఎంత పరుచుకుపోయింది చూడండి, మీకు కనిపించేది ఇక్కడ ఒక మొక్కే, అంత పరుచుకుపోయింది. ఇంకో మొక్క ఇంకొక సైడ్ ఉంది, ఇంకొకటి మూడోది వచ్చి చాలా చిన్నగా ఉంది, ఎండ తగలని ప్లేస్లో వేసాము. సో చాలా చిన్నగా ఉంది, దాని పక్కన మల్బెర్రీ చాలా పెద్దగా అయిపోయింది, దానివల్ల దానికి ఎండ తగలట్లేదు, లేదంటే తగిలేదే. నిండు ప్లేట్ నిండుగా అయిపోయాయి వంకాయలన్నీ. సీడ్స్వి కూడా నేను కోసేసాను వైట్ బ్రింజాలు. ఇదిగోండి గ్రీన్ లాంగ్ బీన్స్ ఉన్నాయి, సీడ్స్ ఇవి కూడా రెడీ అయ్యాయి వీటికి, కానీ కలెక్షన్లోకి యాడ్ చేసేకి ఇంకొంచెం టైం పడుతుంది. ఒకరికిద్దరికి ఏమైనా సరిపోదు కదా, ఇప్పుడు ఇంకొక 10 రోజులు ఉంటే ఇప్పుడు అన్నీ వదిలేస్తున్నాను సీడ్స్కే, ఇవన్నీ కూడా డ్రై అయ్యి అప్పుడు సరిపడంతా వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మన సీడ్ కలెక్షన్లో రెడ్ లాంగ్ బీన్స్ ఉన్నాయి, అవి అందరూ తీసుకుంటున్నారు. గ్రీన్ లాంగ్ బీన్స్ ఇప్పుడే వేసిండేది. గ్రీన్ లాంగ్ బీన్స్ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ హార్వెస్ట్ చేయట్లేదు వీటికి. ఇప్పుడు 1-2 వచ్చినప్పుడు కాకుండా ఇంకొక 1-10 డేస్ ఉంటే ఇంకా ఎక్కువ ఉన్నవి అంతా కూడా డ్రై అవుతాయి. 4 తీగలు ఉన్నాయి, 4 అవుతాయి, అక్కడ కూడా పైన ఉన్నాయి చూడండి, అవంతా కూడా ఫాస్ట్గా డ్రై అవుతాయి. కొంచెం అట్ ఏ టైమ్ ఎక్కువ మంది అడిగినా కూడా ఇవ్వగలిగేంత అయిన తర్వాతే నేను లిస్ట్లోకి యాడ్ చేస్తాను ఇది, లేదంటే ఒకరిద్దరు లేదా 10 అడుగుతూనే సీడ్స్ అయిపోయాయి అనుకోండి, మళ్ళీ మిగిలిన వాళ్ళకి లేవని చెప్పకుండా కొందరికి ఒక కనీసం ఫ్యూ మెంబర్స్కి కంటిన్యూస్గా ఒక 1-2 మంత్ మళ్ళీ నెక్స్ట్ క్రాప్ వచ్చే వరకు మనకి అందరికీ సరిపోయేంత ఉన్నప్పుడే నేను లిస్ట్లోకి యాడ్ చేద్దామనేసి కలెక్ట్ చేస్తున్నాను. అందుకే ఇప్పుడు యాడ్ చేయట్లేదు లిస్ట్లో, ఫ్యూ డేస్ పడుతుంది. ఇక్కడ చూస్తున్నారా రెడ్ లాంగ్ బీన్స్ ఎంత పొడవు ఉందో చూడండి, దగ్గర 2 ఫీట్ ఉంది, చాలా లెంతీగా వస్తుంది రెడ్ లాంగ్ బీన్స్ కూడా. ఇవి ఆల్రెడీ మన కలెక్షన్లో ఉన్నాయి, ఇంతకుముందు కూలర్ టబ్లో వేసి మిద్దె పైన అల్లించాను నేను, ఇప్పుడు కూడా కూలర్ టబ్లోనే వేసాను. ఇప్పుడు వేసింది ఇంకా 1/2 అడుగే కూలర్ టబ్ హైట్, దాంట్లో 4 వేసాను, ఒక కూలర్ టబ్లో 4 వేసి మళ్ళీ మిగిలిన ప్లేస్లో ఆకుకూరలు వేస్తున్నా. ఇది ఇప్పుడు వీడియో లెంతీ అయిపోయింది అందుకే దీని గురించి ఎక్కువ చూపించట్లేదు కింద, లేదంటే ఈసారి నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను నేను కూలర్ టబ్లో ఎంత ప్లేస్లో వేసాను అనేసి. మళ్ళీ ఆకుకూరలు కూడా పెంచుతున్నాను, అది జర్జీర్ లీఫ్ అన్నాను కదా, అది సలాడ్ లీఫ్, అది ఒక కూలర్ టబ్లో ఉంది, ఇంకో కూలర్ టబ్లో ఆల్టర్నేట్గా మెంతి కూర అట్లా పెంచుతున్నాను. సో మనకి కూలర్ టబ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. మిద్దె పైన పెద్ద కూలర్ టబ్ పెట్టినప్పుడు 8 మొక్కలు ఒకే దాంట్లో పెట్టినా చాలా బాగా వచ్చాయి, అప్పుడు కూడా హార్వెస్టింగ్ చూపించాను నేను.
ఇప్పుడు చూడండి, ఇది ఆకుర మేము పొలం వెళ్ళి వచ్చేసరికి ఎంత చక్కగా పెరిగిందో, చాలా అసలు చూస్తూనే నోరు ఊరిపోయేంత ముద్దొస్తోంది. ఇది పునర్నవ ఆకు, అటికమాడకంట మా సైడ్ పునర్నవ. దీని సీడ్స్ ఎక్కడ దొరకవు మీకు, ఆన్లైన్లో కానీ ఎక్కడికని దొరకవు, నా దగ్గర కూడా దొరకవు. వీటిని కలెక్ట్ చేయడం చాలా కష్టం, అందుకే ఈ ఆకు తినడానికి కూడా అదృష్టం ఉండాలి అంటారు. చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి ఇందులో. ఇది పింక్ కాడ అండ్ గ్రీన్ కాడ రెండు రకాలు వస్తుంది, చాలా మంచిది హెల్త్కి. ఇది ఇది పేడెరువు వాడే వాళ్ళకి మాత్రమే మంచిగా కలుపులాగా పెరుగుతుంది. చూస్తున్నారు కదా, నేనేం విత్తనాలు చల్లలేదు, ఇదంతా పెరిగింది చక్కగా. మా రాకీగాడు లేడు కాబట్టి, పొలంలో నిన్నాం కాబట్టి చక్కగా నలిగిపోకుండా అట్లే చెక్కు చెదరకుండా పెరిగింది. అందుకే నేను వస్తూనే ఫస్ట్ ఆకు చూస్తూనే నోరు ఊరిపోయింది, హార్వెస్ట్ చేసేసేయాలి తొందరగా, లేదంటే రాకీగాడు తొక్కేస్తాడు అనేసి ఫస్ట్ ఈ పనే పెట్టుకున్నాను నేను. అసలు ఇట్లా పునర్నవ ఆకు అది కూడా కట్టలు కట్టలు గంపకి అయ్యింది, చిన్న సైజు గంపకి అయ్యింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా గార్డెన్ ఉంటేనే మనకి కలుపులాగా వచ్చే మొక్క కూడా ఎంత హెల్త్ బెనిఫిట్స్తో మనకి దొరుకుతుందో చూడండి ఆర్గానిక్గా. సో చిన్నపాటి గార్డెన్ అయినా ప్రతి ఒక్కరూ పెంచడానికి ట్రై చేయండి, అది కూడా ఆర్గానిక్గా సేంద్రియ ఎరువులతో, అంటే ఆవు పేడ కానీ ఎనుముల పేడ కానీ వాటి మెన్యూస్తో పెంచడానికి ట్రై చేయండి. అప్పుడు ఈ ఆకుకూరలన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మనకి. వీడియో ఎండింగ్లో చూపిస్తాను నేను, పొలం వెళ్ళే ముందర వీడియో తీశాను నేను, ఈ ఆకుకూర చిన్న చిన్నగా వచ్చింది అప్పుడు వీడియో తీసి పెట్టాను నేను. ఆ వీడియో నేను లాస్ట్లో చూపిస్తాను, 10 డేస్లో ఎంత పెరిగింది అనేది మీకే అర్థమవుతుంది. సూపర్ మొత్తానికి. చూస్తున్నారు కదా, కోస్తుంటే వస్తూనే ఉంది ఆకుకూర, ఇంకా చాలా ఉంది. చాలా వరకు చిన్న చిన్నగా ఉన్నాయని కూడా వదిలేశాను నేను.
అసలు ఫ్రెష్గా చాలా బాగుంది. అలాగే వేస్తే పట్టుకోవడానికి, అందరికి ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది అనేసి దారంతో అంతా కట్టేస్తున్న కట్టలు. అసలు నిజంగా చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను అనుకోకండి, ఈ ఆకు మనకు బయట అస్సలు దొరకదు. అది కూడా కట్టలు కట్టలుగా గంపతో మనం హార్వెస్ట్ చేసుకొని తినడమంటే చాలా అదృష్టంగా ఉండాలి. నా ఫ్రెండ్ అదే అనింది రాధా, తనకి 2 కట్టలు పంపించాను నేను. సో తను అంటోంది, అసలు వేరే వీడియోలో చూశాను సుష్మా, ఈ ఆకుకూర తినాలన్నా అదృష్టం ఉండాలి, అలాంటిది కట్టలు కట్టలుగా మనకు పండుతుంది, చాలా నిజంగా చాలా బాగా అనిపించింది అని చెప్పింది. సో ఇప్పుడు కోస్తున్నది వచ్చి, ఇది కూడా కలుపులాగే వచ్చింది, ఇది గంగవల్లి కూర అంటాం కదా మా సైడ్, పాయలాక్ అంటాము గంగవల్లి. ఇది కూడా ఎరువులోనే వచ్చింది, మధ్యలో గడ్డి అంత ఎక్కువ ఉంది అందుకే తీసేస్తున్నాను నేను. ఇది గంగవల్లి కూర కూడా మనకి కలుపులాగే రావడంతో నీట్గా హార్వెస్ట్ చేసేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ డే రాకీ గడ తొక్కేస్తాడు అంతా. వాడికి రాత్రిపూట ఈ ప్లేస్ ఒక అడ్డ అన్నమాట. మొత్తం గార్డెన్లో ఎక్కడెక్కడ ఏమేం సామాన్లు ఉన్నాయి వాడు ఆడుకోవడానికి, పాత హెల్మెట్ కానీ అన్నీ, రోజు చూసామంటే అన్ని సామాన్లు అక్కడికి తెచ్చిపెట్టుకుంటాడు. ఈ ప్లేస్లో కూర్చొని నెమ్మదిగా వాటితో ఆడుకోవడం, దొరలడం, ఈ ఆకంతా గబ్బు గబ్బు చేసి పెట్టేస్తాడనమాట వాడికి ఇది అడ్డ. ఇప్పుడు ఈ ప్లేస్ సెక్యూర్ చేయాలి, ఇంకా ఎక్కువ రకాలు కూరగాయలు ఆకుకూరలు పండించాలి అంటే రాకీ గడ్ని ఇక్కడికి రానికుండా చేయడానికి నేను ట్రై చేస్తున్నా. ఆలోచించి ఆలోచించి ఒక ఐడియా అయితే వచ్చింది, నేను ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చూపిస్తాను సక్సెస్ అయ్యిందా లేదా అనేది. ఏం చేశాను సింపుల్గా అంటే మళ్ళీ ఖర్చు పెట్టి అంతంత గోడలు కట్టడం మన వల్ల కాదు. సో సింపుల్గా ఏం చేశాను అనేది నేను చూపిస్తా. అది ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు, తెచ్చి పెట్టాను కానీ ఇంకా చేయలేదన్నమాట. సో ఫ్యూ డేస్లో అది కూడా చూపిస్తాను. ఇక ఇప్పుడు గోంగూర 2-3 కొమ్మలు మాత్రమే హార్వెస్ట్ చేశాను. ఎందుకు అనుకోవచ్చు మీరు అంత తక్కువ ఉంది అనేసి. ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్, 1.5 ఇయర్ బ్యాక్ హార్వెస్టింగ్ టైంలో దగ్గర దగ్గర 6-7 ఫీట్ పెరిగిన గోంగూర మొక్కలు మీకు చూపించాను. గంపకి హార్వెస్ట్ చేసేదాన్ని, ఊరగాయ కూడా పెట్టుకునేదాన్ని, అంత వచ్చేది గోంగూర. పెద్ద పెద్ద ఆకులు చాలా బాగా వచ్చేది ఎర్ర గోంగూర. ఇత్తనాలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఇప్పుడు కోసేది కూడా సూర్యముఖి మిర్చి, వీటి సీడ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఈ గోంగూర నేను ఆల్రెడీ ఇత్తనాలు చల్లాను ఇక్కడ, కానీ మా రాకీ గడు చెప్పాను కదా వాడి అడ్డ ఈ ప్లేస్ అనేసి, బాగా ఒక 1 ఇంచ్ పెరిగిన తర్వాత బాగా దొర్లాడు, దొర్లి దొర్లి పెట్టాడు దాంట్లో, ఆ పాదులో గోంగూర వేసిన పాదులో మొత్తం పోయి 2-3 మొక్కలు మిగిలాయి. సో ఏం చేయలేని పరిస్థితి. సో దీనికైతే ఒక సొల్యూషన్ చూడాల్సిందే, లేదంటే ఇంటికి హార్వెస్ట్కి తగ్గిపోతున్నాయి, ఇక సీడ్స్ తీయడం కూడా తగ్గిపోతుంది. అందుకు వీడికి మాత్రం ఏదో ఒక చెక్ పెట్టాలి రాకీ గాడి అల్లరికి. చేస్తాను, చేశాక ఖచ్చితంగా చూపిస్తా. ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నది తోటకూర. దీన్ని కోడి జుట్టాక అంటారు, పెద్ద తోటకూర అంటారు, కంబాలాక అంటారు. వీటి సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, ఫుల్లీ ఆర్గానిక్. ఏ సీడ్స్ అయినా 10 and 20 రూపీస్ మాత్రమే ఉంటాయి ఒక హోమ్ గార్డెన్కి, అంటే ఒక ఫ్యామిలీ, మోస్ట్లీ 2 ఫ్యామిలీస్ అయినా సరే వాళ్ళ గార్డెన్కి సరిపడేంత సీడ్స్, ఇంకా ఎక్కువే ఉంటాయి ఒక్కో ప్యాకెట్లో. సో డోంట్ వరీ అబౌట్ దట్. మీరు లిస్ట్ కావాలి అని నాకు జస్ట్ వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలు, నేను లిస్ట్ పెట్టేస్తాను విత్ కాస్ట్ అన్నీ, ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర అని. మీరు యూపీఐ ట్రాన్స్ఫర్ లేదా ఫోన్పే ద్వారా అమౌంట్ పే చేస్తే మీ ఇంటికి పోస్ట్ వచ్చేస్తుంది, సీడ్స్ మీ ఇంటికే వచ్చేస్తాయి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఆన్లైన్లో లాగా గజిబిజి ప్రాసెస్ ఏమీ లేదు. డౌట్స్ ఏమైనా ఉంటే కూడా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కువ డౌట్స్ ఉంటే రాయడానికి కష్టం, అంటే టైప్ చేయడానికి కష్టం అనిపిస్తే వాయిస్ మెసేజ్ అయినా పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఆ డౌట్స్ కూడా నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. రోజులో 1-2 సార్లు మాత్రమే మెసేజ్ చూసుకొని రిప్లై చేయగలుగుతాను. సో ఏమీ అనుకోకండి, లేట్ చేస్తున్నాను అని మాత్రం అనుకోకండి. ఇప్పుడు కోస్తున్నది, ఇది అందరికీ తెలిసిందే, తీగ పచ్చలి. పింక్ కాడ ఉన్న తీగ పచ్చలి, ఎర్రతీగ పచ్చలు అంటామా, యాక్చువల్గా ఎరుపు కాదు అది, పింక్ కలర్లో సూపర్ ఉంటుంది. ఇది కూడా మనకి ఒక్క మొక్కని దీన్ని వేసుకున్నామంటే, గింజలు వచ్చే వరకు పెంచాము అంటే
తోట మొత్తం కూడా వస్తూనే ఉంటాయి పడి తీగబచ్చలి. దాన్ని మనం గుత్తులు గుత్తులుగా పెరిగినప్పుడు నేల బచ్చల్లాగే కట్ చేసుకుంటూ ఉండొచ్చు, అలా కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు కోస్తున్నది తోటకూరే. జుట్టు చూడండి ఎలా వచ్చేస్తుందో, అంటే సీడ్స్ అవి పైన జుట్టు ఉంది కదా, అదంతా సీడ్స్. సో నేను ఇవి కూడా అండి, ఇది కంబలాకు పెద్ద తోటకూర అంటాము. ఇది కూడా మనకు ఒక్కసారి గార్డెన్లోకి వచ్చింది అంటే మనం ఒకసారి వేసుకుంటే చాలు, మళ్ళీ మళ్ళీ సీడ్స్ కొనాల్సిన అవసరం లేదు. ఒక్క మొక్కకి సీడ్స్ వచ్చే వరకు వదిలేసేయండి అంతే, అవి ఇంకా తోట అంతా పడి వస్తూనే ఉంటాయి, ఇంకా టెన్షనే లేదు. 5-6 మొక్కలు ఉన్నా కూడా మనము ఒక ఫ్యామిలీకి 4 కలిపి తాలింపు పెట్టుకోవచ్చు, సూపర్ ఉంటుంది. చూస్తున్నారా ఆకుకూర, పునర్నవ ఆకు, బయట ఎక్కడ దొరకని ఆకు, మన సొంతం గార్డెన్, అది కూడా పేడ ఎరువులతో పెంచే ఆర్గానిక్ గార్డెన్లో మాత్రమే సాధ్యపడే తోటకూర. చాలా చక్కగా ఉంది, చిన్న బుట్టకు వచ్చేసింది. ఈ బుట్ట నేను పొలంలోంచి తెచ్చేసుకున్నా, అంటు మామిడికాయలు, బెంగళూరు మ్యాంగో అంటాం కదా, అవి పెట్టుకున్నాను కదా దీంట్లో, అట్లా ఎత్తుకొచ్చుకున్నాను నేను. సో మన హార్వెస్టింగ్కి అంటే ఇంటి హార్వెస్టింగ్కి బాగుంటుంది బుట్ట అనేసి. ఇవి అండి ఇవాల్టి హార్వెస్ట్, చక్కగా ఫ్రెష్గా ఆకుకూరలు ఉన్నాయి, తీగబచ్చలి ఉంది, తోటకూర ఉంది, కొంచెం గోంగూర, రెడ్ అండ్ గ్రీన్ లాంగ్ బీన్స్ ఉన్నాయి, సూర్యముఖి మిర్చి, వంకాయలు కొంచెం పండిపోయినవి అంటే సీడ్స్ కోసం వదిలినవి, పర్పుల్ లాంగ్ బ్రింజాల్, వైట్ బ్రింజాల్, వైట్ బ్రింజాల్లో సీడ్స్ వదిలినవి, ఇక పునర్నవ ఆకు. పునర్నవ ఆకులో మళ్ళీ చిన్న చిన్న తోటకూర కట్ట కూడా ఉంది, అండ్ ఇంకా పాయలాకు కూడా ఉంది. పాయలాకు అంటే గంగవల్లి కూర. ఇవంతా ఈరోజు హార్వెస్ట్. ఇంకా 1-2 డేస్లో ఇంకా హార్వెస్ట్ ఉంది, చీకటి పడుతుంటే ఆపేసాను నేను. చాలా ఉన్నాయి, ఇంకా పాలకూర ఉంది, చింతాకు ఉంది, సీడ్స్ కోసం వదిలేసిన కాకర ఉన్నాయి, అన్నీ హెల్లో అయిపోయి ఉన్నాయి, చాలా ఉన్నాయి కాకరలు, అవి కట్ చేయాలి. చీకటి పడడం వల్ల ఇంతటితో ఆపాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు పంచడానికి అండ్ వండుకోవడానికి కూడా 2-3 డేస్కి సరిపడేంత కూరగాయలు వచ్చేసాయి. సో ఇంకా చాలా అనిపించింది. ఇక ఈ పునర్నవ ఆకు పొలంకి వెళ్ళే ముందర అంటే 10 డేస్ ముందు ఎంత చిన్నగా ఉండిందో చూపిస్తానన్నాను కదా, చూసేసేయండి. బెండకాయ మొక్కలకి పక్కన ఇదిగోండి ఎంత నిండుగా చిన్న చిన్నగా అప్పుడే మొలకలు వచ్చాయి. కరెక్ట్గా మేము వెళ్ళే రోజు విత్తనాలు కట్ చేసే కనీసి కెమెరా పెట్టి బెండ విత్తనాలంతా అంటే ఎండిపోయిన బెండ అన్నీ కట్ చేసేకి వెళ్ళాను అనమాట అక్కడికి. సో ఇవి చూశాను, నాకు అప్పుడే అనిపించింది మేము వచ్చేసరికి ఇవి చక్కగా పెరిగి ఉంటాయి బాగా అనుకున్నాం, కానీ ఇంత చక్కగా అవుతాయి అనుకోలే, చాలా బాగా వచ్చేసాయి కదా. అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ చూడండి. 10 డేస్కి మనకి సాయిల్ ఫర్టైల్గా ఉంటే ఇంత బాగా వస్తుంది, కలుపు కూడా హ్యాపీగా హార్వెస్ట్ చేసుకొని తినేంతగా పెంచవచ్చు మనము మన గార్డెన్లో. అది సాయిల్ ఫర్టైల్ అవ్వాలి అంటే కెమికల్ బేస్డ్ ఫర్టిలైజర్స్ కాదు, పేడ ఎరువులు, ఇంకా వర్మీ కంపోస్ట్లో కూడా ఇంత రాదండి. ఫర్టైల్ బాగా అవ్వాలి అనుకుంటే సాయిల్ పేడ ఎరువుతోనే సాధ్యం. మనకి మొక్క వేరు నుంచి కూడా బలం పెట్టుకొని మొక్క మంచిగా ఎదుగుతుంది పేడ ఎరువుతోనే. ఇక్కడ చూడండి ఇవి హార్వెస్ట్ అయిన తర్వాత చీకటి పడుతుందని గబగబా హార్వెస్ట్ చేసేసాను అంతా. సో ఫ్లవర్స్ మళ్ళీ వెళ్ళి కోసుకొచ్చాను, మా చిన్నమ్మ హెల్ప్ చేశారు ఫ్లవర్స్ కోయడంలో. ఇవి జాజి మల్లె, సన్నజాజి మల్లె, కనకాంబరాలు 2 కలర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి, కరెక్ట్గా విచ్చుకుంటున్నాయి చూడండి చీకటి పడేసరికి. ఇక ఇవన్నీ హార్వెస్ట్. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నానంటే ఆకుకూర ఎక్కువ హార్వెస్ట్ చేసేవాళ్ళు ఇంటి గార్డెన్ నుండి ఆకుకూర ఎక్కువ హార్వెస్ట్ చేసేసి పంచడానికి టైం లేక నెక్స్ట్ డే వరకు అలాగే పెట్టాలి, నెక్స్ట్ డే ఇవ్వాలి ఎవరికన్నా, లేదా ఈరోజు కొంచెం వండుకోవాలి మిగిలిన ఆకుకూర రేపు వండుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇంట్లో గార్డెన్ హార్వెస్ట్ చేసినప్పుడు ఆకుకూర ఎక్కువ వచ్చి ఈ బాధ చాలా వరకు ఫేస్ చేసింటారు. అలాంటి వాళ్ళకి చిన్న టిప్ అండి, ఫస్ట్ మనం ఆకుకూర 24 అవర్స్ కూడా చెడిపోకుండా పెట్టుకోవచ్చు. ఇలా ఒక కాటన్ క్లాత్ని తడిపి పెట్టుకునేసేయండి ఆకుకూర అంతా కూడా. నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇక్కడికి ఉన్నింది పంచేది పంచాను, ఇంక ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఇలాగే పెడుతున్నాను రేపు వండుకోవటానికి.
దీన్ని కాస్త నీళ్ళు తడపాలి ఫస్ట్ ఆ కూరని. ఇలాంటి బుట్టలే తీసుకోవాలి. మనము హార్వెస్టింగ్కి కొంచెం కలర్ పూసిన బాస్కెట్స్ కానీ అలా పర్లేదు, ఎందుకంటే ఇవైతే సైడ్ హోల్స్ ఉంటాయి, చక్కగా గాలి వెళ్తూ వస్తూ ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది. ఇలాంటి గంపలు అయితే మనకు చక్కగా ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు. ఇలా ఆకుకూరలు పెట్టేసి కాస్త నీళ్ళు చల్లేసి ఇట్లా మంచి సాఫ్ట్ క్లాత్ కాటన్ క్లాత్ ఒకటి తడిపి మంచిగా తడిపి కప్పేయాలి. సో ఫ్రిడ్జ్ అవసరం లేదు, 24 అవర్స్ ఫ్రిడ్జ్లో కంటే ఎక్కువ ఫ్రెష్గా ఉంటాయి. ఇలా మనకి మార్కెట్లో అంతా కూడా పొలంలోంచి కోసిన వెంటనే మన చేతికి ఏం రాదు, దాదాపు హాఫ్ డే 1 డే గడుస్తుంది, మార్నింగ్ టు ఈవినింగ్ కనీసం 12 అవర్స్ అన్నా గడుస్తుంది ఒక్కోసారి. అయినా ఫ్రెష్గా ఉంటాయి మనకి మార్కెట్లో. ఇలానే చేస్తారు, తడిపి తడిపి పెట్టేస్తారు. కొన్నిసార్లు వాళ్ళు కెమికల్ కూడా యూస్ చేస్తారులేండి, ఎక్కువ డిస్టెన్స్ టైం ఎక్కువ పట్టేలాగుంటే అది వేరే విషయం. మనం మాత్రం చక్కగా క్లాత్ తడిపి ఇలా వేసేయాలి. 24 అవర్స్ కూడా ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే క్లాత్ కొంచెం డ్రై అయినట్లు అనిపిస్తుందో చూసినప్పుడు కాస్త మళ్ళీ నీళ్ళు చల్లండి. ఎక్కువ ఎక్కువ చల్లద్దు, కారిపోయేలాగా కొంచెం చల్లండి. చక్కగా 24 అవర్స్ కూడా మనకి ఇంకా ఎక్కువే కూడా ఇలాగే పెట్టుకోవచ్చు. ఫ్రెష్గా ఉంటుంది ఆకు. ఇది చెప్పడానికే మళ్ళీ వీడియో తీశాను, ఇది చిన్న టిప్. సో ఇది అండి వాళ్ళ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.